వీళ్ళకి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు, రెండు పార్టీలు చాలా విపరీతమైన కాన్ఫిడెంట్ ఉన్నారు, మేమే గెలుస్తాము అవును అని చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఒకళ్ళేమో ఈ రాయితీలు ఇచ్చారు కదా, రాయితీలు దగ్గర దగ్గర 80-90 లక్షల మందికి ఇచ్చాము. సంక్షేమ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు కాపాడేస్తాయి అన్న, నిజంగా సంక్షేమ పథకాలు కాపాడితే ఈజీగా 120-130 వచ్చేయాలి. ఓకే, అంటే 1+1 ఓటింగే కదా, అంటే 2 కోట్ల మంది అయిపోతారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 30 లక్షలు ఇళ్ళు, 50 లక్షలు స్థలాలు, ఇళ్ల స్థలాలు, 80 లక్షలు రాయితీలు, అమ్మఒడికి అన్ని కలిపి మొత్తం ఎన్ని సక్రమంగా అమలైనంత వరకు సక్రమంగానే అవుతున్నాయి, అంత మట్టుకు ప్రాబ్లం లేదు. బట్ అయ్యి వాళ్ళందరూ ఓటు అవుతుందా, ఓటు అయితే నిజంగానే వీళ్ళు వాళ్ళు అనుకున్నంత వస్తుంది. సెకండ్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళ అవతల వీళ్ళు వచ్చేది ఏంటంటే దేర్ ఇస్ నో డెవలప్మెంట్ ఎస్సెచ్ అంటారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అప్పు చేస్తున్నారు, ఇస్తున్నారు, అది ఖర్చులకు పోతున్నట్టు, ఎవళ్ళు వచ్చినా ఖర్చులకు పోతాయి, అది అది పెద్ద ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకంటే ట్యాక్సెస్ అనేది ఎవడైనా పెడతాడు, ట్యాక్సులు పెట్టినప్పుడు ట్యాక్స్ డబ్బులు కట్టాలి, వచ్చిన డబ్బులు ఖర్చు పెడతానికే కదా, దాచుకుంటానికి కాదు. 2 లక్షల కోట్లు వాళ్ళు వచ్చిన మేము వచ్చినా ఇస్తామంటున్నారు. అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఆ పథకాలు మేము కూడా కొనసాగిస్తామని చెప్తున్నాం. సేమ్ ట్యాక్సెసే పెడతారు, ఇంకా వీళ్ళైతే పెంచుతారు పెరిగేదాన్ని దాంతో. సో దాన్ని నమ్మక్కర్లా మనం. వాళ్ళు ఏదో డెవలప్మెంట్ చేస్తాము, ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాము, మనం ఇది సంపద కూడా సృష్టిస్తాం అంటున్నారు. అదే నిజమయ్యంటే అంతకుముందు కూడా చేసి ఉండేవారు కదా, మరి అంతకుముందు 5 ఏళ్ళు 19 వరకు చేసినప్పుడు చేయలేదు కదా, చేయలేదు. సో ఇప్పుడు చేస్తామంటే నమ్మకం ఏంటి? ఇప్పుడు ఏదో ఒక 30 ఏళ్ల కింద ఈ సాఫ్ట్వేర్ అప్పుడే పుట్టినప్పుడు మనకు 5 భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో మనకు ఒక రాష్ట్రంకి ఇచ్చారు. సో డెవలప్ అయ్యాం. అప్పుడు ఆ డెవలప్మెంట్ నేను క్రెడిట్గా తీసుకుని అప్పటికి ఇప్పటికి దాని మీదే మోగుతున్నాడు. 2020 అన్నా నేను దాని నా వల్లే సాధ్యమైందని చెప్పి, నా వల్లే సాధ్యమైతే అది ఎప్పుడు మన నెంబర్ 1 కదా, బెంగళూరే నెంబర్ 1గా ఉంది. బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాతే మనం వచ్చాం తప్ప ఎప్పుడు 3 నెంబర్ 1కి రాలా. ఓకే, సో అది ప్లస్ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్. అది వరల్డ్ వైడ్ డెవలప్మెంట్, ఈవెన్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా హైటెక్ సిటీలో వచ్చి సాఫ్ట్వేర్లు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కనిపెట్టాడు, ఈయన వల్లే వచ్చింది అనేది నిజం కాదు. ఆయన క్రెడిట్ మాత్రమే కాదు, ఆయన క్రెడిట్ అనుకుంటున్నాడు, ఆయన క్రెడిట్ కాదు. అంటే ఓవరాల్ డెవలప్మెంట్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది సార్, సినిమా ఇండస్ట్రీలో నేను వచ్చి చిన్న సినిమాలు తీశాను, ఇప్పుడు మధ్యలో తీసినప్పుడు 4 సక్సెస్ అయినాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ పుట్టించింది, నేను చిన్న సినిమాని కనిపెట్టింది ఏంటంటే ఎట్ట సరిపోతుంది కాదు కదా. అట్లాగే దాంతోపాటు ఎవల్యూషన్, ఇట్ ఈస్ అన్ ఎవల్యూషన్, టెక్నాలజికల్ ఎవల్యూషన్. అది వచ్చి దాంట్లో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, వచ్చిన దాంట్లో పార్ట్. ఆయన డెఫినెట్గా ఆయన పాత్ర ఉంది లేదని మనం అనకూడదు. ఎందుకంటే ఓ ముఖ్యమంత్రిగా దాన్ని ఎంత ఫాస్ట్గా గ్రో చేయొచ్చు రాష్ట్రంలో అనేది ప్రయత్నం చేశాడు, ఆయన చేశారు. దాన్ని నొబడి కెన్ డినై దట్. దేశం ఊరికే గాలిగా తిడతాం అనేది కాదు, కానీ డెఫినెట్గా డిడ్ సంథింగ్. ఆయన పాత్ర అయితే ఉంది, ఆయన పాత్ర కొంత ఉంది, కొంతలో కొంత ఉంది, లేకుండా లేదు. బట్ అది రెగ్యులర్ రెవల్యూషన్లో ఈయన టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఉన్నదాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం కూడా గొప్పతనమే కదా. అవకాశం వచ్చిందని ఈయన సద్వినియోగం చేసుకున్నాడు, బాగా జరిగింది. బట్ ఆ సద్వినియోగం చేసుకున్న 5 స్టేట్లో మనం ఒక స్టేట్, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకటే స్టేట్ కాదు, 5 స్టేట్లో సద్వినియోగం, వన్ ఆఫ్ ది స్టేట్. సో బెంగళూరు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు, కర్ణాటక వాళ్ళు చేసుకున్నంత మనం చేసుకోలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక వీళ్ళు వాళ్ళతో దగ్గర దగ్గర సమంగా వెళ్ళారు, కానీ మొన్నటిదాకా లేదు కదా, సమం కాదుగా లేదు కదా. సో ఆయన ఏంటంటే అది చెప్తాడు, రోడ్లు బాగాలేదంటారు, మన రోడ్లకి వెళ్ళాను, కొన్ని రోడ్లు బాగున్నాయి, కొన్ని రోడ్లు బాగాలేదు, అది ఎప్పుడూ ఉండేదే కదా. రోడ్ల కోసం ఓట్లేస్తారు అనేది అయితే హైదరాబాద్లో తెలంగాణ టీఆర్ఎస్కి వేయాలిగా, మరి వేయాలి కదా, మొత్తం రోడ్లు అసలు రోడ్లు బ్రహ్మాండంగా చేశాడు. ఈయన పవర్ ఇచ్చాడు, పవర్ లేని పవర్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, ఇవన్నీ చేసుకొచ్చారు కదా. మరి ఇవ్వాలి కదా, ఇప్పుడు మరి ఓటు వేయాలి కదా, వేయలేదు కదా. సో అదే డెవలప్మెంట్కో లేకపోతే దీనికో ఇస్తారు అనేది కూడా నమ్మకం లేదు. అంటే పబ్లిక్ పాలసీస్ మీద మాట్లాడలేక ఇట్లాంటి విషయాల మీద మాట్లాడుతుందేమోనో అని అనిపించింది ఒక్కొక్కసారి ప్రతిపక్షం. బేసిక్గా ఇద్దరు ప్రతిపక్షము, పాలక పార్క వర్గం కూడానండి, ఆంధ్రాలో పర్టికులర్గా మరీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, బూతులు తిట్టుకోవటం, అసభ్యకరంగా, అసహ్యంగా, ఇంక్లూడింగ్ అసెంబ్లీలతో సహా వీళ్ళు మాట్లాడటం అనేది
చాలా సిగ్గుపడాల్సిన విషయం. ప్రజలు తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు సిగ్గుపడాల్సిన విషయం. అన్ఫార్చునేట్గా ఏంటంటే తొడలు కొట్టుకుని వీళ్ళు మేము మాది ఈ పార్టీ అని తొడలు కొడుతున్నారు. కానీ దే షుడ్ బి అషేమ్డ్ దట్ మనం ఈ రాష్ట్రంలో పుట్టి మనకి ఇలాంటి నాయకులు ఉన్నారు అనుకుంటానే మనం సిగ్గుపడాలి. అన్ని పార్టీలు అట్టగా వచ్చినాయి. ఒక పార్టీ వీళ్ళు గొప్పోళ్ళు చెడ్డోళ్ళు అంటానికి లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఇటు పక్కన టీడీపీ కూడా అట్లాగే ఉంది. అందరూ అట్లాగే. వైఎస్ఆర్ టీడీపీ 5 ఏళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళు అసెంబ్లీలో అట్లాగే తిట్టుతూ ఉండేవారు. వాళ్ళని దొంగ లక్ష కోట్లు ఇదే తప్ప మాట్లాడేవారు కదా వాళ్ళు. వీళ్ళు వచ్చినాక వాళ్ళు దొంగ, ఆయన దొంగ జైల్లో పెట్టాం ఇదే వాళ్ళు. సో వాట్ ఎవర్ తెలుగుదేశం 5 సంవత్సరాల్లో చేసినవి సేమ్ సిమ్ మీరు రెప్లికాస్ ఉంటే చూడండి. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అంటారు జీపులో మమ్మల్ని తిండి లేకుండా తిప్పారు, జైల్లో పెట్టారు. సేమ్ థింగ్ వాళ్ళు చేశారు. జర్నలిస్టులను తీసుకెళ్లారు, సోషల్ మీడియా వాళ్ళని తీసుకెళ్లారు. మేము వెళ్తే మేము స్టీల్ దీనికి స్పెషల్ స్టేటస్ కోసం వైజాగ్ వెళ్తే నేను నన్ను పట్టుకోలేదు. కానీ ఆ రోజు ఈ సంపూర్ణేషన్ని పట్టుకుని రాత్రంతా కారులో తిప్పారు. పాపం చెలసాని శ్రీనివాసరావు గారు, ఆయన ఆయన ఒకసారి కాదు 5-6 సార్లు తిప్పారు. అది కాకుండా వీళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాడిని ఒకరిని పట్టుకుని వాడిని 3 రోజులు తిప్పారు. మొత్తం దేశం హైదరాబాద్ కూడా తీసుకొచ్చి తీసుకెళ్ళారు, జీపుల్లో తిప్పారు. సో ఎవరు తక్కువ వాళ్ళు కాదు. సో వీళ్ళు చేశారని వాళ్ళు చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో ఆపారు, వీళ్ళు చంద్రబాబుని జైలు మొదలు. జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించారు, వీళ్ళు చంద్రబాబుని జైలుకి పంపించారు. అంటే ఏమి చేస్తే చేసినట్టు ఇప్పుడు పగ సాధింపు చర్యలాగా అయిపోయింది తప్ప దే ఆర్ నాట్ గవర్నమెంట్. మేము అయిపోయిన అదే వైఎస్ఆర్సీపీ గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పగ సాధింపులు మెన్ కులాలు మతాలు పార్టీలు లేకుండా అందరినీ సమానంగా చూస్తాను అన్నారు. మరి చూసినప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు కదా. బట్ పగ సాధింపు చర్యల్లాగా చాలా జరిగినాయి. అది చాలా నెగిటివ్ ఉంది ప్రస్తుతానికి ఆ పార్టీ. అంత రాజకీయం తెలంగాణలో కూడా, మరి ఇక్కడ కూడా అంత పోటాపోటీగా మొన్నటి వరకు ఎన్నికల్లో పోరాడారు, అలాంటి రాజకీయం ఇక్కడ నడవలేదు. అక్కడ మాత్రం ఎందుకు నడిచిందండి? అక్కడ అలా చేశారు, ఇక్కడ అలా చేయలేదు. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ గంపకొత్త తీసేసుకున్నారు. అన్ని పార్టీ తెలుగుదేశం వాళ్ళని లంసం లేపేసి లోపలేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళని లంసం లేపి లోపలేసుకున్నారు. ఇంకా వాళ్ళకి వీళ్ళకి గొడవ పడాల్సిన అవసరం కనపడలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పార్టీ చీఫ్ అయ్యేదాకా కాంగ్రెస్ ఉంటుందా ఊడుతుందా అనే అంత లెవెల్ వచ్చింది. ఇప్పుడు అది కాంగ్రెస్ సర్వైవల్ కాదు, రేవంత్ రెడ్డి సర్వైవల్ కోసం ఫైట్ చేసి కాంగ్రెస్ని కాపాడాడు నిజం చెప్పాలంటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడాలనుకున్నాడు అనేది మనకు అనవసరం. బట్ హీ వాంటెడ్ టు సర్వైవ్ అండ్ హీ ఫర్ హిస్ సర్వైవల్ హీ సర్వైవ్ ఇది కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకుని హీ బికేమ్ చీఫ్ మినిస్టర్. రీజనబుల్లీ గుడ్. బట్ ఇంతమంది నాయకులను మరి చేయలేకపోయారు కదా. సో అది అక్కడికి వచ్చేటప్పటికి అట్లా కాదు, అక్కడ మార్గం వేరుగా ఉంది. ఏంటి అంత తేడా ఎందుకు వచ్చింది? కులాలకు సంబంధించి మత అంటే కులాలే ఇక్కడ కొంచెం మనం అక్కడ మాట్లాడుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత వాళ్ళ ప్రాబల్యం ఎందుకు పెరుగుతూ వస్తుంది? 2 కులాల మధ్యన గొడవలు? కులాల మధ్య గొడవ కాదండి, యాక్చువల్గా ఈ సామాజిక వర్గాలే. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా ఆ సామాజిక వర్గానికి ఎప్పుడు ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండేవారు, వ్యవసాయంలోనూ బాగుండేవారు, రాజకీయాల్లో ఉండేవారు. కానీ రాజకీయాల్లో రాజ్యాధికారం లేదు వాళ్ళకి. ఎప్పుడు ఆయనకి రాజ్యాధికారం ఇస్తే ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు, అధికారం అని ఫీల్ అవ్వలేదు, ఏదో మామూలుగా నడిపించాడు. మిగతా వాళ్ళు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, వీళ్ళందరూ దొరికిన ఛాన్స్ని ఈ పవర్ అలవాటు అయిపోయింది, తలకెక్కేసింది. ఓకే, ఇప్పుడు పవర్ దే నాట్ డోంట్ వాంట్ టు లూజ్ పవర్. ఓకే, అండ్ నౌ చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద ఓన్లీ హోప్ టు కీప్ దట్ పవర్. ఓకే, ఆయన వెళ్ళిపోతే వేరే వాడిని ఎవడిని నిలబెట్టుకుంటానికి మనిషి లేడు, ఇలా కావాల్సిన మనిషి అనేవాడు. అంటే అంత నాయకత్వం వహించే మనిషి లేడు, ఆర్గనైజ్ చేసే మనిషి లేడు. సో ఇప్పుడు ఆయన పోయాడు అనుకోండి, ఇక లేదు. అందుకని నవ్వు ఎర్త్ అండ్ హెవెన్ని వాడుకుంటా మా కులం పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి వస్తాను. సిమిలర్గా అక్కడ రెడ్డి గారి దగ్గర కూడా రెడ్డి గారు తప్ప ఇంకే రెడ్డి గారు అంత చేస్తారు. సో వాళ్ళు ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెన్నారెడ్డి గారు కానీ లేకపోతే నేదురుమని జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంతా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రులు మాత్రమే మనం చూసాం ఆల్మోస్ట్. వాళ్ళు రెడ్లుగా వచ్చారు కానీ మనం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లుగా చూడలేదు. అది చెప్తున్నా.
సో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఈ రకమైన వైపరీత్యం అనేది కనిపిస్తూ వస్తుంది కొంచెం. కాదు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పటికి మనమంతా పౌరులు, మనుషులు, డెమోక్రసీలో ఉన్నాం అని అనుకునేవాళ్ళం. ఓకే, ఇప్పుడు మెల్లిమెల్లిగా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చిన్న సైజు రాచరికపు పోకడలు వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక రాజు, ఒక దేశం రాజు అయినా, ఒకప్పుడు రాజు, లేకపోతే ఇప్పుడు ఒక రాజ్యానికి రాజు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక రాజ్యానికి రాజు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యానికి రాజు. ఓకే, సో వీళ్ళు రాజరికం అంటే అట్టగా ఉంటుంది కదా, నీకు కొట్టుకోవటమే కదా, కత్తి తీసి కొట్టుకుని ఏమన్నా ఒకటి చంపుకుంటానికి ప్రయత్నం చేయటమే కదా. ఈ డెమోక్రసీ ఓట్లు ఇవన్నీ బోగస్ మనం చెప్తానికి, మన నమ్మిస్తానికి తప్ప ఆ డెమోక్రటిక్గా ఎవరిని బిహేవ్ చేస్తున్నారా? మీరు లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే ఎవరైనా డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఏమండి చాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, మనం కూడా వాళ్ళతో ఉందాం అండి అని మనం అనుకుంటాం. ఎవరు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు వాళ్ళకి, వాళ్ళకే నమ్మకం లేదు, ఓటేసే మనకే నమ్మకం లేదు. మనం వీళ్ళని నమ్ముకుని వేస్తున్నాం, వాళ్ళకి వేస్తున్నాం, పేర్లకు వేస్తున్నాం, పేరు చూసి వేస్తున్నాం. ఇవాళ మీరు నిన్న మొన్న కాదు ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని సీట్లు అనౌన్స్ చేశారు, నిన్న వీళ్ళు అనౌన్స్ చేశారు, 118 సీట్లు అనౌన్స్ చేశారు. చేసినాక చాలా కాన్స్టిట్యూన్సీస్లో అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు, పార్టీలు మార్చేవాళ్ళు, గొడవ చేసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు, ఆఫీసులు పగలగొట్టేవాళ్ళు, వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏం ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు? దేనికి? ప్రజాస్వామ్యంలో నీకు టికెట్ ఇవ్వకపోతే ఏంటి, నువ్వు పనిచేస్తానికి వచ్చావు పార్టీలో, టికెట్ తీసుకుని ఏదో చేద్దామని వచ్చేవాడు, టికెట్ తీసుకుని ఏం చేస్తావు నువ్వు, ఎమ్మెల్యే అవుతావు, ఏం చేస్తావు ఎమ్మెల్యే అయితే, అవ్వకపోతే ఏంటి నీకు నష్టం, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నీ పెళ్ళం బిడ్డలను పట్టుకుని ఎవడో చచ్చిపోయినట్టు, పిల్లలు చచ్చిపోయినట్టు ఏడు సోకాలు, అమ్మ మొగుడు పిల్లలు వాటేసుకుని ఏడుస్తాను, చూస్తేనే అసహ్యం వేస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇదంతా, ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు? ప్రజల కోసం సేవ చేయాలంటే ఏడవక్కర్లేదు కదండి, డైరెక్ట్గా వచ్చి సేవ చేయొచ్చు కదా, ఎవరు వద్దన్నారు, ఆ పార్టీలోనే చేయాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఎమ్మెల్యే అయితేనే ప్రజాప్రతినిధి కింద వాళ్ళు ట్రీట్ చేసుకుంటున్నారు. ఏం అక్కర్లేదండి, చేయొచ్చు. ఇప్పుడు మీకు ఎంతోమంది మొన్న ఆయన వచ్చారు, అన్నా హజారే గారు వచ్చారు, అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, అంతకుముందు గాంధీ గారు వచ్చారు, వాళ్ళు ముగ్గురు రాజ్యాధికారం కోరుకోలేదే, ముగ్గురు ప్రభుత్వాలను పడేయగలిగారు. గాంధీ గారు బ్రిటిష్ రాజ్యాన్ని పగలగొట్టారు, జయప్రకాష్ నారాయణ గారు మహిళను లేపి కాంగ్రెస్ని పడగొట్టారు, అన్నా హజారే గారు మళ్ళీ కాంగ్రెస్ పడగొట్టారు. బీజేపీ రాజ్యంలోకి వచ్చిందంటే డెఫినెట్గా ఆయన ఆప్ వచ్చినా బీజేపీ వచ్చినా అన్నా హజారే ఎఫర్ట్ ఎక్కువ ఉంది. మరి వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయొచ్చుగా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వచ్చి మేము ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్ అవుతామంటే కానిచ్చేవారు కదా, వాళ్ళు అడిగారు ఎవరన్నా? కాదు, ఎవరు అడగలేదు అంటే వాళ్ళు ఆలోచించారా పోనీ? వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని వచ్చిన వాళ్ళు తప్ప ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని హరిద్దామని వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రజాస్వామ్య పోకడలు కొంచెం దారి తప్పుతున్నాయి, దారి తప్పిపోయినాయి కాదు, తప్పిపోయినాయి. ఇప్పుడు లేవు, ప్రజాస్వామ్యం లేదు, విఆర్ నాట్ ఇన్ డెమోక్రసీ. ఓకే, ఇది అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ రకరకాలు మారింది, ఇంతకు మరీ ఇంత రాజ్యం అంత లేదు కదా, కొంచెం మనం మాట్లాడగలుగుతున్నాం, ఈ మాత్రమన్నా మాట్లాడగలుగుతున్నాం, ఇదే ప్రజాస్వామ్యాన్ని మనం సాటిస్ఫై అవుతున్నాం. అంతే, ఇంతవరకే మనం అలౌడ్, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడి తీసుకెళ్ళి లోపలేస్తారు. అవును, ఆల్రెడీ వేశారు. ఇప్పుడు చూడండి, మన వరవరరావు గారిని వేశారు, 85 ఏళ్ళు ఆయన, హరిగోపాల్ గారిని వేశారు, వీళ్ళందరి మీద కేసు. ఏంటంటే అవసరం, ఆయన మోడీ గారిని చంపుతారంటే అదే, మరి వాళ్ళని వదిలిపెట్టరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు వేస్తే ఆయన వయసు అంటారు, మరి వరవరరావు గారి గురించి ఎందుకు మాట్లాడరు, ఆయనకి వయసు లేదా? అంతే కదా, మరి మన అవసరం మనది, మన అవసరానికే మనం మాట్లాడతాం తప్ప యాక్చువల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎవరూ ట్రై చేయట్లేదు. సరే, కొంచెం ప్రజాస్వామ్యం పక్కన పెడితే టీడీపీ, జనసేన ఈ రెండు కలిసి పోటీ చేయటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారా, లేకపోతే టీడీపీ కోరుకుందని అనుకోవాలా? మీ ఒపీనియన్? అంటే ఇద్దరు ఒకరినొకరు కోరుకున్నారు సార్, కోరుకున్నారా? ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ అంత దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా సీట్ల షేరింగ్ జరగలేదు కదా. అక్కడ అట్లా ఎట్లా జరుగుతుందండి, జరగదు కదా. ఇప్పుడు యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఒక రకంగా చాలా న్యాయంగా జరిగినట్టు ఇంకొంచెం ఒక 4-5% జనసేనకి ఎక్కువ ఇచ్చినట్టే. అదేంటండి, 40 సీట్లు లేకుండా అసలు జనసేన మెయింటైనా అని వాళ్ళు వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే జనసేనకి బలం లేదు,
అంటే గెలిచేంత బలం లేదు. తెలుగుదేశానికి బలం ఉంది, గెలిచేంత బలం లేదు. తేడా ఉంది, రెండింటికి బలం ఉంది. రెండింటికి బలం ఉంది కానీ దీనికి మంచి బలం ఉంది కానీ గెలిచేంత బలం లేదు. కేడర్తో పాటు ఉంది తెలుగుదేశం. ఇక్కడ కేడర్ లేకుండా విపరీతమైన ఫాలోయింగ్ ఉండి గెలిచే గెలవటానికి కూడా పనికొచ్చే బలంగా డిపాజిట్లు వచ్చే బలం కూడా లేదు వీళ్ళకి. బట్ ఈయన హూప్ ఉంది. సో ఈయన సపోర్ట్ ఉంటే కానీ మొన్నటి ఎలక్షన్ ప్రకారం ఆయన సపోర్ట్ ఉంటే వీళ్ళు ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసేవారు, లేకపోతే మరి దరిద్రం కాకపోయినా కొంచెం బెటర్గా ఉండేవారు. అంతకుముందు గెలిచినప్పుడు కూడా 5 లక్షల ఓట్లు అంటే 1.5%తో గెలిచారు. సో డెఫినెట్గా వాళ్ళు ఉంటే కానీ మనం గెలవలేమనే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళాలంటే తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే వెళ్ళలేరు అని వాళ్ళకు ఉంది. ఈ పరిస్థితుల్లో ఈయన చేసిన ఇవాళ మీరు రాజమండ్రి జైలు టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండకపోతే 24 కూడా ఇచ్చేవారు కదా వాళ్ళు, 5వ 10వ ఇచ్చుకునేవారు. అవునా? అంతే మరి, అంతేగా పర్సంటేజ్ నడిపించింది మరి ఆయనే కదండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు నడిపించారు కాబట్టి 24 వచ్చినాయి. ఓహో, నడిపించారు కాబట్టి. రాయబారం నడిపింది బీజేపీతో, రాయబారం నడిపింది కూడా పవన్ కళ్యాణ్. అయ్యనే నడిపిస్తే ఏముంది సార్, నడిపిస్తూ అంటే ఆయనకు ఉంది కాబట్టి నడిపించాడు. నడిపించినంత లోపల అయిపోతుంది, ఆయన నాయకుడు అయిపోడు కదా సార్. రాయబారం చేసిన వాళ్ళ ఇప్పుడు కృష్ణుడు రాయబారం చేశాడు, ఆయన రాజ్యం కాదు కదా, కౌరవులది పాండవులది. వాళ్ళిద్దరి మధ్య ఇటువాడు తిరిగాడు, తిరిగి ఆయన నన్ను అడిగాడు, ఆయన కంటెస్ట్ చేస్తాను అన్నలా పాపం, ఈయన కంటెస్ట్ చేస్తానంటాడు. కానీ కాపుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా ఈ రోజున, వాళ్ళు ఫీల్ అయ్యేది అదే కదా సార్. నీ అంతటి నువ్వుగా నువ్వు పోటీ చేస్తుంటే 40 సీట్లన్నా మనం గెలుచుకునే వాళ్ళం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా కాపులు మన మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంటాయి సార్. పవన్ కళ్యాణ్ గారు 19లో చేసినప్పుడు కాపులంతా కలిసి ఆయన గెలిపించాలి కదండి. ఆయన కూడా అదే క్వశ్చన్ వేస్తున్నాడు. ఆయన క్వశ్చన్ వేయడానికి ఆయనకు హక్కు లేదు, మనకు హక్కు ఉంది. ఓకే, మనకు హక్కు ఉంది సార్, ఆయనకు హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే ఆయన 10 ఏళ్ళ నుంచి అప్పటికే రాజకీయం చేస్తున్నాడు, కొత్తగా రాజకీయాల్లోకి రాలా. ప్రజలను నీ వైపు తిప్పుకోవాల్సిన బాధ్యత నీది. నాకు ఓటే లేదని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు సరిగ్గా లేవు. నేను సినిమా తీస్తానండి, సినిమా తీసి ప్రజలు చూడలేదంటే నేను తప్పుడు సినిమా తీస్తే సినిమా ఏం చూస్తారు వీళ్ళు? నేను బాహుబలి కంటే గొప్ప సినిమా తీశాను, మీరు చూడలేదని నేను అంటే నా సినిమా చూడకపోవటం, నేను తీసింది గొప్ప సినిమా కాదు, నేను అనుకుంటున్నా బాహుబలి కంటే గొప్ప అని. నేను రాజమౌళి గారి లాగా నమ్మిచ్చే సినిమా నేను తీసి అంత గొప్పగా ఉంటే నాకు ఆయన 15 ఆయనకు 1000 కోట్లు ఇస్తే నాకు 2000 కోట్లు ఇస్తారు వాళ్ళు. సిమిలర్గా ఇతను జగన్మోహన్ రెడ్డికి నమ్మించగలిగిన అంత లెవెల్లో ఇతను నమ్మించి ఉంటే ఈయనకి 150, ఈయనకి 151 వచ్చాయి మొన్న. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఓడిపోయిండేవారు. చిరోకాయ 10-10 ఉండి ఈయనకి 150 ఉండి ఈయన నమ్మించలేకపోయాడు కాబట్టి ఒక సీట్తో పోయింది, ఒక ఓటుతో పోయింది, ఒకటి ఎమ్మెల్యేతో పోయింది. సో అది మేజర్ ప్రాబ్లం మనకి. మనం ఏం చేస్తున్నాం, ఊరికి నాయకత్వం అంటే కాదు, ఇప్పుడు ఫాలో అప్ అంటే చిరంజీవి గారికి అట్లాగే ఫాలోయింగ్ ఉంది, ఈయనకి ఫాలోయింగ్ ఉంది. రేపు మహేష్ బాబు వచ్చినా మహేష్ బాబుకి ఉంటుంది, ప్రభాస్ వస్తే ఆయనకు ఉంటుంది. ఫాలోయింగ్ ఉన్న వాళ్ళల్లో ముఖ్యమంత్రులు అయిపోలేరండి, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకల్లా సగం టికెట్లు ఇచ్చేయలేరండి. మీరు ఏమి చేయగలరు, మీ దగ్గర మీ కెపాసిటీ ఏంటి, మీరు ఎంతమందిని తీసుకురాగలరు? ఇవాళ ఆయన గబుక్కుని నేను కంటెస్ట్ చేస్తాను 150, నాకు 50 సీట్లు వస్తాయని చెప్పమనండి ధైర్యంగా. నిన్న మొన్న విశ్లేషణలు చూస్తే 5-6 వచ్చాయి మాకు సపరేట్గా చేస్తే అని వాళ్లే చెప్తున్నారు, నేను మీరు అంటాం కాదు. వాళ్ళ స్పోక్స్ పర్సన్ మాట్లాడాలో నేను విన్నాను నిన్న మొన్న, మాకు 5-6 వచ్చి ఉండేవి అని. ఇప్పుడు మనం 20-30 చేయొచ్చు కదా అని. అసలు నువ్వు 5-6 అనే కనీసమైన ఆలోచనలో నువ్వు ఉండి ఆ పిచ్చి జనంలాగా వాళ్ళంతా సీఎం సీఎం అంటే నువ్వు మురిసిపోయి వెళ్ళిపోతా అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎవరు క్యారీడ్ అవే. ఓకే, దాంతో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? వాళ్ళు ఇప్పటికే బోరు బోరుని ఏడుస్తూ ఉంటారు మిగిలిన సీటు పోయిన వాళ్ళు. నిజమే అది. ఆయన కూడా నాదెళ్ళ మనోహర్ గారు కూడా అక్కడ కూర్చునే అప్పటికప్పుడు ఏదో 6 సీట్లు రాసి ఇచ్చినట్టుగా ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా నిజంగా సిన్సియారిటీ అనేది అక్కడ కనిపిస్తోందని అనిపించింది. జనసేనకి ఎంతగా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళెంత పవన్ కళ్యాణ్ గారిని పైకెత్తుతున్నా అందుకు తగ్గట్టుగా వాళ్ళ ప్రణాళికలు లేవేమో అని అనిపిస్తోంది మొదటి నుంచి. నాయకుల్లో ఉండవు సార్, ఇప్పుడు నాయకుడు చిరంజీవి గారు చేసిన పొరపాటు అదే, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పొరపాటు అదే నేను అనుకుంటున్నాను. అది నిజమో కరెక్టో తప్పో తెలియదు కానీ వాళ్ళు సరైన మంత్రుల్ని, పూర్వకాలం మంత్రులు ఉండేవాళ్ళు, సలహాదారులు, కరెక్ట్ సలహాదారులు అంటే మాటలు వస్తాయి. ఆ సలహాదారు కదా, నిజమైన సరైన సలహాదారు. ఇప్పుడు
నేను మీ పక్కనకు వచ్చింది, మీకంటే గొప్ప యాంకర్ లేడు సార్ ప్రపంచంలో, మీరే సన్మార్గం అంటే మీరు ఎందుకు ఇక్కడే ఉంటారు, ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు. అవును, ఇప్పుడు నాకు ఇష్టం లేదండి అని మీరు అంటారు, మిమ్మల్ని ఇష్టమయ్యేటట్టు చేసి తీసుకెళ్ళిపోతారు. నేను అంతే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఎవడ సినిమా ఇవ్వడండి, ఇప్పుడు ఎవడ, ఇప్పుడు నాకు సినిమా ఇవ్వట్లేదు కాబట్టి నేను నన్ను గొప్పవాడిని నేను అనుకుంటే చాలదు. నేను నిజంగా గొప్పవాడిని అయితే ఎందుకు రాజమౌళి గారికి ఎందుకు ఇస్తారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, నాకే ఇస్తారు కదా సినిమాలన్నీ. కరెక్ట్, అవును కదా, ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు కదా. సో నేను తీసాను 20 సినిమాలు, వాళ్ళు తీస్తున్నారు, మరి నాకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు. సో నా టాలెంట్ ఇంతవరకే పరిమితం, వాళ్ళ టాలెంట్ అంత పరిమితం ఉంది. సో మనం అది గుర్తించుకోవాలి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా చుట్టూతో చేరు అన్నయ్య, అసలు రాజమౌళి ఏమీ లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా, త్రివిక్రమ్ శ్రీనివాస్ అస్సలు వేస్ట్ అన్నయ్యాడు, అంత ఇదన్నయ్యా అని అంటూ ఉంటారు. నిజం అనుకుని నేను సంకలు కొట్టుకుని ఎక్కడికో వచ్చేసి ఏదో చేశాను అనుకోండి, ఏమవుతుంది? సిమిలర్గా వాళ్ళిద్దరూ మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న మనుషులండి. వీళ్ళు వాళ్ళ సొంత థింకింగ్తో సొంతంగా ప్రజల్లో కలిసే పరిస్థితి చేసి ఉంటే చాలా తేడా ఉండేది. అది కాకుండా వీళ్ళు చెప్పుడు మాటలు విని, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని, వీళ్ళు ఆ ఏదో చేసి పార్ట్ టైమ్ పాలిటిక్స్ లాగా చేస్తా, ఫుల్ టైం లోపలికి వెళ్ళకుండా ఏదో సినిమాటిక్గా. చిరంజీవి గారు అట్లా సినిమాటిక్గా ఏం చేయాలి, ఇతను మాత్రం జనసేన, ఈయనంతా సినిమాటిక్గా చేస్తాడు, కారెక్కుతాడు, అరుస్తాడు, గిరుస్తాడు, కేకలేస్తాడు, ఇన్ని టోటల్గా సినిమా ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉంటుంది తప్ప, డ్రామా చేస్తున్నట్టు ఉంటుంది తప్ప ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఫీలింగ్ రావటం లేదు. బట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జైల్లోకి వెళ్ళిపోయినాక ఏమైపోతుంది, తెలుగుదేశం మూసేస్తారా, మాట్లాడేవాడు లేడు, కొడుకుతో సహా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఈయన వచ్చి కాపాడితే దేవుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి శ్రీ చీరలు ఇచ్చిన కృష్ణుడిలాగా కనపడ్డాడు. వచ్చాడు, వచ్చినప్పుడు చీరలు ఇచ్చినా కానీ రాజ్యం కావాలంది మళ్ళీ పాండవులు వాళ్ళు, నాకు చేత కాకుండా నేను పక్కన కూర్చున్నారు పాండవులు 5 కృష్ణుడు చీరలు ఇచ్చి ఈవిడిని కాపాడాడు, ఈవిడిని వాళ్ళు కాపాడాల ద్రౌపదిని. కానీ రాజ్యం వచ్చేటప్పుడు కృష్ణుడిని మళ్ళీ వీళ్ళు రాజ్యంకి బేరం రాయబారం పంపించారు, నేను చీరలు ఇచ్చాను కాబట్టి రాజ్యం నాకు ఇవ్వండి, మీరు బొండి అనలే. కరెక్టే. కానీ ఇప్పుడు జనసైనికులే అనేది ఏంటంటే 2 రోజులు అవ్వంగానే ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో, రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆయన లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే సీఎం అంతేగాని పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన మాట్లాడాడు. అది చాలా మా అందరికీ కూడా చాలా బాధ వేసింది మాకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు బాధ వేయటం, ఎందుకు ఎందుకు ఇప్పుడు మేమంటూ, ఇప్పుడు మేము బాగా తెలుగుదేశం పార్టీని కాపాడిందని కానీ లేకపోతే ఆయన్ని పైకి తీసుకొచ్చింది కానీ మేమే కదా, మరి ఆయన జైల్లో ఉన్న కాపాడితే జైన్ ముఖ్యమంత్రి ఇవ్వాలి కదా, ఆయన కాపాడుతాను అందుకని వచ్చాడా, ఆయన వెళ్ళి ఏమండి మీరు నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను వెళ్ళి బయట స్పీచ్ ఇస్తానని చెప్పాడా? చెప్పలేదుగా. ఆయన లోపలికి వెళ్ళారు, నేను మీకు సపోర్ట్ చేస్తానండి అన్నారు, వచ్చారు, బయటకు సపోర్ట్ చేస్తాను సింపుల్గా అంతే. ఆయన సబ్జెక్ట్ కండిషన్ నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే సపోర్ట్ చేస్తాను నేను చెప్పలేదు. కానీ మధ్యలో వీళ్ళంతా అనుకోవటం వీళ్ళతో ఆయన తప్పెట్టు అవుతుంది, పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశం చేతిలో తాకట్టు పెట్టేశారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజు. ఇప్పుడు నిజంగా వీళ్ళంతా అనేవాళ్ళు అంత నిజంగా అంత ఉంటేనండి. ఇవాడ పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు డిసైడ్ చేశారు, ఈ వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారండి, ఎందుకు తగలాడుతున్నారండి, పార్టీ ఆఫీసులో ఎందుకు జెండాలు చేస్తున్నారండి? వీళ్ళు నిజంగా ఆయన భక్తులు అయ్యి ఉంటే, ఆయన సొంతంగా నిజంగా అన్నలాగా భావిస్తే, దేవుళ్ళలాగా భావిస్తే, వీళ్ళు ఎవరు ఒక మాట మాట్లాడకూడదుగా, ఆయన చెప్పిన గీత దాటకూడదుగా. అవును, గీత దాటడం తప్పు, దాటకూడదు. సీతే లక్ష్మణుడి గీతనికి దాటితే రావణాసుడు ఎత్తుకుపోయాడు, మరి వీళ్ళు దాటితే తప్పు కదా. వీళ్ళు అంటే సీరియస్ పాలిటిక్స్ జనసేనలో కనిపించట్లేదా, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారిలోనే ఆ పాలిటిక్స్ లేవా? సంభవం పవన్ కళ్యాణ్ గారే అంత సీరియస్గా తీసుకోవట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఓ పక్కన చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేస్తున్నట్టు ఉంటుంది, ఓ పక్కన అసలు ఏమీ లేనట్టు ఉంటుంది. వారాహయాత్రలు పెట్టారు, 4 వారాహయాత్రలు చేశారు, తద్వారా జనాల్ని బాగానే అంటే వారాహి లేకపోయినా నడిచి వెళ్ళినా వస్తారండి జనం. ఆయన ఆయన వెళ్తే కుప్పలు తప్పలుగా వస్తారు జనం, దాని గురించి అసలు పెద్ద ఇష్యూ కాదు. ఈ నెంబర్ 1 హీరో ఆయన, ఆయనకి ఆయన జనం రాక ఏమవుతారు? తమ్మారెడ్డి గారు బాగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడతారా? నేను పెద్ద అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్తలో నిజంగా ఇష్టపడ్డాను. అంటే కొంచెం కుర్రాడికి ఒక సమాజం అంటే కొంత అవగాహన, సమాజ హితం ఉంది అని నమ్మేవాడు నేను. బట్ తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసినాక ఇదేదో చిన్న
షేడ్ ఏదో ఉంది, పరదా ఉన్నది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆయనలో ఇంకో షేడ్ కనిపించిందా మీకు? లేదు, వేరే షేడ్ ఏం కనపడలేదు, బట్ సమ్ హౌ ఇస్ నాట్ సీరియస్. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు డిఫరెన్స్ కనిపించి ఉంటుంది కదా, ఆయన ప్లే చేసిన ఇది కానీ రోల్ కానీ, ఈయన ప్లే చేస్తున్న రోల్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ పెద్ద తేడా లేదు ఇద్దరులో నాకు అనిపించింది. పెద్ద తేడా ఏం లేదు. చంద్రబాబు గారిని మచ్చిక చేసుకోవటంలో కానీ, ఆయన్ని ఢీ కొనటంలో కానీ వీళ్ళిద్దరూ అంత సమూజీలు కాదని అంటారా? చంద్రబాబునే సపోర్ట్ చేయొచ్చు. ఆయన రాజశేఖర రెడ్డి గారిని చేసుకున్నాడు అట్లా అనుకుంటే, ఈయన చంద్రబాబుని ఆయన చేస్తే రాజశేఖర రెడ్డి గారిని చేసుకున్నాడు. చేసుకున్నాడు సెంట్రల్లో మంత్రి కూడా అయ్యాడు కదా అట్లా అనుకుంటాం. సో ఎవరికి ఉండే రాజకీయం వాళ్ళు చేశారు, ఎవరికి చేతనైంది వాళ్ళు చేశారు. సో బట్ ఏ ఇప్పుడు వచ్చిన పర్పస్ ఏంటి? ఇప్పుడు ఆయన సామాజిక న్యాయం కోసం వచ్చాడు. ఆయన సామాజిక న్యాయం కోసం వచ్చి రాజశేఖర్ కాంగ్రెస్లో విలీనం కావాల్సిన పని లేదుగా. ఆయన అప్పుడు కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉండేవారు కదా. ఆయన ఆ రోజున పార్టీని కంటిన్యూ చేయగలిగి ఉంటే ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి ఉండేవారు. చిరంజీవి గారు ఆయన పార్టీని కంటిన్యూ చేయాల్సింది, చేయలేకపోయారు. ఇక ఓటుని ఏదో రకంగా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నంలోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రకమైన ప్రయత్నం చేశారు. అందుకే పార్టీ అన్ని బట్టి ఊరికే చెప్తారు. అంటే సార్ ముందు చెప్తాం, ఇప్పుడు అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎలక్షన్కి 300 కోట్లు 400 కోట్లు తీసుకున్నాడు నిజం. ఇవన్నీ ఏదో మనం చెప్తా ఉండి మనకు టైం పాస్ లేదు సార్. ఇప్పుడు అప్పుడన్నా కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు ఛానళ్ళు ఎక్కువైపోయినాయి. ఏది సోషల్ మీడియా, నాలాగే పని లేని వాళ్ళు ఎక్కువైపోయారు. దొరికితే ఏదో ఒక వాగుతూ ఉంటాం, మన ఇష్టం వచ్చింది వాగేయటం, మన సమయం బాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బి టీమ్ కాదని అంటారా? అందుకనే అంటుంటుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి దత్తపుత్రుడే. అయినా అందుకు బి టీమే సార్, బి టీమే దత్తపుత్రుడే. అయితే ఏంటంట, హూ ఆర్ వీ టు క్వశ్చన్? ఎస్, వీఆర్ ఇన్ డెమోక్రసీ. లేదా రాజ్యాలే అనుకుందాం, వాళ్ళిద్దరు రాజులు సార్, ఒకళ్ళొకళ్ళు కలుస్తారు. నువ్వు కలవద్దంటాను, నువ్వెవడు? మనకేం హక్కు ఉంది కలవద్దంటానికి? లేదు, మనకే హక్కు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు సీట్లు ఇవ్వచ్చు, సీట్లు ఇవ్వకపోవచ్చు, కలవచ్చు కలవకపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్ అండి, మనకి ఓటు హక్కు ఉంది సార్? లేదు సార్, మనకి ఓటేసే హక్కు ఉంది సార్. నా ఇష్టం వచ్చిన వాడికి ఓటేసే హక్కు నాకు ఉంది, కానీ నువ్వు ఇలా ఉండు అని చెప్పే హక్కు మనకు లేదు. ఎవరికి లేదు అట్లా. వాళ్ళు ఉన్నారు, అలా వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోయి ఉంటారా? విడిపోయి చేశారు, అప్పుడు నువ్వు ఓటేసావు. ఇప్పుడు కలిసి చేస్తున్నారు, ఇష్టమైతే ఓటే, లేకపోతే నోర్మే. నువ్వెందుకు కలుస్తావు, నువ్వెందుకు విడిపోతావు, నువ్వు అంత ఎందుకు ఇచ్చావు అని అడుగుతానికి మనకెవరికి రేట్ ఉంది? కానీ అధికార పార్టీ ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుంది అని అంటారు. ఇక్కడ అధికారం ఇక్కడ ఇక్కడ చాలా చాలా విచిత్రమైన విషయం ఉంది. ఇంత పిరికి పార్టీలు ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదు. ఓకే, ముగ్గురు పిరికి వాళ్ళే. ఇంత పిరికి వాళ్ళని నేను అసలు ప్రపంచంలో నేను చూడలేదు. నేను వైఎస్ఆర్సీపీ భయం ఏంటంటే వాళ్ళందరూ ఇద్దరు కలిస్తే డెఫినెట్గా ఇట్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్ అనే భయం. వాళ్ళు విడిపోవాలి. గతంలో ఉన్న వీటి 2019లో 2014లో ఏ రకంగా కలిసి పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ ప్రకారమే ఉంటుందేమో వాళ్ళ ఆలోచన కాదు. 2019లో వీళ్ళు విపరీతంగా చేశారు కదా, ఓట్ షేర్ కలిసినా కానీ వీళ్ళు ఈయనే గెలుస్తాడు, పోతే కొన్ని సీట్లు తగ్గుతాయేమో. మరి ఎందుకు భయపడుతుంది వైసీపీ? భయపడతారు. ఇప్పుడు వచ్చినంత డిఫరెన్స్ ఉంది కాబట్టి భయపడుతున్నారు. అట్లాగే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అంత కాన్ఫిడెంట్గా నేను గెలుస్తాననే ధైర్యం లేదు, ఆయన లేకపోతే ఓడిపోతాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన లేకపోతే మనం ఓడిపోతాం, మనం అందరం సమిష్టిగా ఉండి గెలిచి ఆయన ఓడగొట్టాలి అంటాడు. అంటే ఇంత పిరికితనం, ఇది అంత బేళతనం, పిరికితనం. వీళ్ళకి బేళతనం అంటారా, బిలికితనం అంటారా, దీని లాజిక్ అని అంటారా? ఒక రకంగా లాజిక్ లేదు, నా పిండా కూడా లేదు. లాజిక్ అని అనుకుంటాం మనం ఇంగ్లీష్ మా పదం. అంత బేళతనం, పిరికితనం ఈజ్ ఎ లాజిక్. మరి బీజేపీతో కలవాలని కూడా ఆలోచన ఎందుకు వస్తుంది? మరి బీజేపీతో కలవటం ఏంటంటే, వీళ్ళు అందరూ నమ్మేది ఏంటంటే 151 సీట్లు వచ్చింది, బీజేపీ వాళ్ళు ఏదో మంత్రం చేసి డబ్బాలు మార్చేశారు. 45 రోజుల్లో మార్చి పవన్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ప్లస్ పవర్, సెంట్రల్లో పవర్ ఉంది, పవర్ ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుని, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్ళ డబ్బాలు మార్చకుండా చూసుకుంటానికి వాళ్ళతో బాగుండాలి. అదే మళ్ళీ డబ్బాలు మారిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తున్నాయంటే, ఈ రోజున పురంధేశ్వరి గారు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని బీజేపీలో జాయిన్ చేసుకోకుండా టీడీపీలోకి వెళ్ళమని చెప్పి ఆవిడ ప్రోత్సహిస్తున్నారని చెప్పి కేంద్ర హైకమాండ్కి తెలిసి ఆవిడని వారించడం, ఆవిడని మందలించడం జరిగిందని చెప్పి వార్త వస్తుంది. ఇప్పుడు వార్తే కదా సార్, అది నేను చెప్పాను కదా ఇందాక, నేను చెప్పాను నాలాంటి పని లేని వాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో ఒకటి చెప్తాను. ఎవరో అనుకోండి, దాంట్లో ఏదో జరిగి ఉండదో పొగ ఉండదు సార్, ఎక్కువ ఉండదో పొగ ఉండదు అండి. ఇప్పుడు ఆవిడ ఒక పార్టీకి నాయకురాలు సార్. అవును,
అండ్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యుండి అందులో సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్న ఇది అండ్ ఆల్ సైడ్ అంటే పురంధరేశ్వరి చాలా ఇంటెలిజెంట్ గర్ల్. ఆ అమ్మాయి ఎవడో వస్తే నా బోర్డు వెళ్తే అనే నువ్వు ఇక్కడ వద్దు ఆ పార్టీకి వెళ్ళని చెప్తారండి. ఎట్టి పరిస్థితులు చెప్పరు. ఈవెన్ వాళ్ళ పిఏతో కూడా చెప్పించదు. ఈ ఎట్లా నమ్ముతుంది చెప్పండి, ఎవరో నా బోర్డు పుట్టించడం కాకపోతే ఏంటి చెప్పండి. అవన్నీ ఒట్టి మాటలు. అట్లాగే మొన్నటిదాకా పురంధరేశ్వర్ గారిని అన్ని మాట్లాడారు, ఈ బీటీము వాళ్ళ బావ ఏమంటారు చుట్టూ ఉంటాం మరి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు షర్మిల గారే అన్నారు, బీజేపీ కేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసినా టీడీపీ కేసినా అవన్నీ కూడా మళ్ళీ బీజేపీ చేతిలోకే వెళ్తాయి. అవి ఆటోమేటిక్, అది 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 చరిత్ర, అది అసలు దాని గురించి సమస్య లేదు. ఓకే. సో ఈవిడ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ అంత అన్నారు కదా, మరి తర్వాత ఆవిడని ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆవిడ ఏదో విషయం నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు సరిగ్గా. ఆవిడ చాలా గట్టిగా మాట్లాడితే ఆవిడని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు చేయలేము? సామాజిక వర్గం అనేది మిగిలిన వాళ్ళు కాదు. ఓకే. వీళ్ళు కూడా సపోర్ట్ చేయరు. అంటే ఇంత దొంగలు వీళ్ళు, ఈ దొంగలంతా కలిసి ఉన్న సమాజంలో ఎందుకు మరి ఆవిడని సామాజిక వర్గంగా కాపాడాలిగా? ఇప్పుడు నా బోటి వాళ్ళు అంత తిడతా అంటే ఆవిడని, లేదు లేదు ఆవిడ మా సామాజిక వర్గం తిడతానికి వీల్లేదు అనాలిగా. మరి ఆవిడని చాలా భయంకరంగా తిట్టారు కదా జైలు. ఎప్పుడు ఇతను తీసుకెళ్లారు చూడండి, అతని పేరేంటి, లోకేష్ని తీసుకెళ్లారు అక్కడికి. తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఆవిడ మీద ఆవిడ విపరీతంగా ట్రోల్ చేశారు ఆవిడని. ట్రోల్ చేసే సపోర్ట్గా అందరూ ఎవరు రావాలిగా? ఒక్కళ్ళు రాలా. ధర్మం ఇది, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు బురదలటం. ఆవిడని కాదు ఎవరినైనా అదే పరిస్థితిలో ఉంటున్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన అవసరానికి మనం మాట్లాడుతాం తప్పిస్తే దేనికి ఇది లేదు. తమ్మారెడ్డి గారు వైసీపీ తరఫున బాగా ఉంటారా లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా? నాకేం లేదు సార్, ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఎవరి తరఫున ఉన్నాయో జగన్ పవన్ కళ్యాణ్ అన్నారు, మీరు ఇప్పుడు మళ్ళీ ఇదంటున్నారు. కానీ సామాజిక వర్గాల వారీగా చూసుకున్నా కూడా మీరు టీడీపీని వ్యతిరేకిస్తారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత పైకి. నేను ఎవరిని వ్యతిరేకించాను సార్? మొన్నటి వరకు జరిగింది అదే కదా. నేను ఎప్పుడు ఎప్పుడు కూడా కాదనంటారా విషయాన్ని? ఏది ఏ విషయం? మీ మాటల్లో కూడా ఎప్పుడు కూడా మీరు వైసీపీని సపోర్ట్ చేయలేదా? నేను వైసీపీ సార్, ఇప్పుడు నాకు ఆ స్కూల్స్ అద్భుతంగా చేస్తున్నారు, నాకు ఇష్టం సార్. వాలంటీర్ వ్యవస్థలో లాభం జరుగుతుంది అని నా నమ్మకం సార్. సెక్రటేరియట్తో విలేజ్ సెక్రటేరియట్ నా జరుగుతాను సార్, నమ్మకం బాగుంది సార్ నాకు. హెల్త్ ఇంటింటికి వైద్యం ఏదో పెట్టి డాక్టర్ ఇంటింటికి డాక్టర్ని పెట్టారు, ఫ్యామిలీ డాక్టర్ అన్నారు. ఇట్స్ గుడ్ సార్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సార్. హెల్త్ను హెల్త్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు సార్, బాగా చేస్తున్నారండి. ఇది మనం సపోర్ట్ చేయొద్దు అంటారా? సపోర్ట్ మంచి అంటాం కదా, తప్పంటారా? తప్పేం లేదు. అదేదో ఊళ్ళో హాస్పిటల్ పెట్టారు వాళ్ళకి, పలాస్ దగ్గర హాస్పిటల్ ఉద్దానం కిడ్నీ. ఇంతకాలం నుంచి ఎవరో చేయలేదు, వాళ్ళు చేశారు, చేస్తే తప్పన్నా, చేయటం తప్పందామా? లేదు. 5 మెడికల్ కాలేజీలు పెట్టారు తప్పందామా? వద్దు, పెట్టినా కానీ వీడు దుర్మార్గుడు అంటూ మొదలెడదామా? లేదు, అలా అని కాదు. మరి ఇదే ఇప్పుడు ఇందాక నేను చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని చేశారు అన్నాను. దానికి మొత్తం ఆపాదించుకుంటూ పోయాడు. నేను మొత్తం ప్రపంచం అంతా ఈయన చేతుల్లో చేసినట్టు చేస్తాం అనేది బాగాలేదు తప్ప నాకు. ఆయన చేయలేదు అనటానికి అసలు ఎట్ట ఏ రైట్ ఉండదు, ఎవరికీ ఉండదు సమాజంలో. సో అట్లాగే ఇది కూడా చేసింది చేశాడు అనిపి అనగాలి కదా. చేయని చేయలేదు నేను డెఫినెట్గా. మనం ఇందాక చెప్పాను కదండి, పగ సాధింపు చర్యలు చేస్తున్నాడు తప్పు, అందుకే ఇవాళ అసలు ఈ టైట్గా ఉందా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇందాక మీరు అడిగారు ఎందుకు భయపడుతున్నారని. ఎప్పుడైతే వీళ్ళు పగ సాధింపు చర్యలు చేశారో ఒక వర్గం పోయింది. కులం మా మతం కులాలు కాదు, కులాలు కాదు అన్ని కులాలు వర్గం పోయింది. ఒక మిడిల్ క్లాసు టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అగెనెస్ట్ అండి ఇవాళ. అబోవ్ మిడిల్ క్లాసు చిన్న కాంట్రాక్టర్లు, పెట్టి కాంట్రాక్టర్స్ నుంచి పెద్ద కాంట్రాక్టర్ల దాకా అందరూ అగెనెస్ట్ అండి. ఇట్లా ఈ చిన్న చిన్న వర్కర్స్ వీళ్ళంతా అగెనెస్ట్ అండి. అందరూ అగెనెస్ట్ అయిపోతాంటే ఓ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోటల్లా మరి ఇవన్నీ వాళ్ళిద్దరు కలిశారనుకోండి, ఇప్పుడు తగ్గిన ఓట్లలో నష్టం వస్తుంది అనేది భయం. 50% తో గెలిచాడు మొన్న గెలిచినప్పుడు.
ఇప్పుడు 50% ఇవన్నీ పోయినంటే 6-7% పోతుంది కదా. మరి ఏ కాన్ఫిడెన్స్ 6-7% కలిసిందంటే ఓడిపోతాను భయం. మరి ఏ కాన్ఫిడెన్స్ తో 175 అని మాట్లాడుతుంది వైసీపీ? ఇందాక చెప్పాను కదా 80 లక్షలు ఇంటూ 2 వేసుకుంటే గెలుస్తాం, 160 అయిపోయి. ఓకే, మీకు పోలేదు. వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంది, ఇటు పక్కన ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంది సార్. ఎంత 160 అది కాకపోయినా మళ్ళీ వీళ్ళలో ఇప్పుడు ఇందులో మారిపోయిన వాళ్ళు మారిపోతే వేసేవాళ్ళు కొంతమంది ఉంటారుగా. ఇప్పుడు నాబట్టాడు ఉన్నాడు, నేను ఏ పార్టీ కాదు. లాస్ట్ మినిట్ లో నా మనసు ఎటు పురుగెడు తొలుస్తుందో. తటస్థులు మీరు, ఎటువైపు పురుగెడు తొలిస్తే పురుగెడు తొలిస్తే అటువంటి వాళ్ళు ఉంటారుగా. అదో అట్లీస్ట్ 2-3% 4% ఉంటారుగా. అవును, వాళ్ళ ఓటు ఎటు వెళ్తుందో. సో ఇవన్నీ చూసుకోవాలి కదా. అంటే మీరు అంటే సామాజిక వర్గాల వారీగా వస్తున్న ఈ వైషమ్యాల్ని మీరు ఒప్పుకుంటారా అని నేను అడిగేది. యాక్చువల్గా సామాజిక వర్గ వారీగా వస్తున్న వైషమ్యం ఊరికే బయటికి కనపడుతున్న వైషమ్యం సార్. అది అంతేనా? డెఫినెట్గా సార్, మీరు అదే వైషమ్యం ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచుండేవారు మొన్న, చంద్రబాబు నాయుడు గారు గెలిచుండేవారు మొన్న. ఇవన్నీ 2014 నుంచి 2019 వరకు నిజంగా అభివృద్ధి జరుగుంటే మళ్ళీ ఆయనే తీసుకొచ్చుండేవారు. ఇప్పుడు అభివృద్ధి జరిగిందో మరి చేశారంటున్నారు కదండి. ఇప్పుడు సార్ 2019లో ఓడించిన వాళ్ళే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు చేసింది ఏమో వేసాడు. ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తారండి? అసలు పిచ్చి మాటలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడని ఇచ్చేస్తారా? ఇవ్వరుగా అట్లా. ఈయన బాగా చేసి ఉంటే నిజమే కనుక ఏం పిచ్చి మాట అది సార్. నేను సామాజిక వర్గమే సార్. అవును, ఆయన సామాజిక వర్గం ఉంటే ఈయన ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే నేను ఓటేసి ఉంటానా? లేదు, వేస్తానా? వేయరు. మరి వీళ్ళంతా ఓట్లేసి అవతల ఆయన గెలిపించి ఇప్పుడు ఒక ఛాన్స్ అంటే వేసానని వీళ్ళు మాట్లాడి ఇప్పుడు ఏడిస్తే లాభం ఉంది? ఇవన్నీ ఒట్టి మాటలు సార్. డెఫినెట్గా యూ ఫెయిల్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ దట్ టైం. ఇప్పుడు ఈయన ఓడిపోతే హీ ఫెయిల్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ దిస్ టైం, అంత సింపుల్. గెలిస్తే ఈ సక్సీడెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. కానీ రాజకీయంగా ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఏంటి అసలు పరిస్థితులు అనే విషయం ఒక్కసారి ఎప్పుడన్నా అవగాహన మీరు ఏమన్నా అనుకున్నారా? ఈ రెండు పార్టీలు లేకపోతే ఏంటి పరిస్థితి ఏపీలో? కాంగ్రెస్ పార్టీనా ప్రస్తుతానికి మూలాలు లేని మొత్తం అంతా కూడా ఏమో రేపు పంజాబ్లో ఆపలాగా పుట్టుకుని లేచి వచ్చి వాళ్ళు గెలుస్తారేమో, మనకేం తెలుసు. శర్మల గారు చీఫ్ మినిస్టర్ అయిపోతారు. అలా కూడా జరుగుతుందా? ఎలా అసలు ఇలాంటి సిచ్యువేషన్ పాసిబుల్? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే వాళ్ళు కలలు కానొచ్చు కదా, వాళ్ళతో పాటు మనం కొంచెంసేపు కలగంటే సరిపోయింది అంతేనంటారా? అంటే నిజంగా ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చి అంటే ఒక్కటి సార్, ఇప్పుడు మనం డిఎంకే అన్నా డిఎంకే ఓకే రెండు పార్టీలు తమిళనాడు చూస్తే కనుక, సో అవి మాత్రమే ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. ఆ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు కాబట్టి. కానీ ఈ రోజున ప్రాంతీయ పార్టీలు లేని ఆంధ్రప్రదేశ్ని చూడగలవా? చూడలేము, ప్రస్తుతానికి చూడలేము. అలా అని ప్రాంతీయ పార్టీలతో జత కట్టకుండా కేంద్రం ఏమన్నా నడపగలదా అంటే అలాంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు. కేంద్రానికి అక్కర్లేదు కదండి. అక్కర్లేదు. కానీ మీకు ఆంధ్రాలో బీజేపీ లేకపోయినా అన్ని పార్టీలు బీజేపీయే కదా. జనసేన బీజేపీయా, తెలుగుదేశం బీజేపీయా, వైఎస్ఆర్సీపీ బీజేపీయా? 25 సీట్లు వీళ్ళు ముగ్గురు పంచుకున్నా 25 మంది వెళ్ళి ఆయన మోడీ గారు అడిగిన అడగకపోయినా ముందు ఓటేసి వస్తారు. ఆయన ఏదో ఇది రాజ్యసభలో బిల్లు పెట్టబోతున్నంటే ముందు పట్టుకుని కూర్చుంటారు, మేమేస్తాం అని కూర్చుంటారు వీళ్ళు. ఇంకెందుకు వాళ్ళకి ఎందుకు దీని మీద కాన్సన్ట్రేషనే లేదు. సో జాతీయ పార్టీ అన్న ఆలోచన అయితే అక్కర్లా అక్కడ. ఇక్కడ అనవసరం. ఇవాళ వరకు బీజేపీ వరకు కాంగ్రెస్ వాళ్ళకి కావాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ వాళ్ళు జీరోలో ఉన్నారు, టోటల్ జీరోలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇవాళ ఒక చిన్న ఒక ఐటమ్ ఒకటి చూశానండి, ప్రాంతీయ పార్టీలు లేని దక్షిణాదిని చూడాలన్న ఆలోచన బీజేపీది అని చెప్పి. ప్రస్తుతానికి ఇంపాసిబుల్. సౌత్లో అదే దక్షిణాదిలో అలాంటిది పాసిబుల్ లేదు. మరి అట్టంటప్పుడు ఇక్కడ టీడీపీనన్నా ఒప్పుకోవాలి, లేదంటే అటుపక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనన్నా ఒప్పుకోవాలి ప్రజలు? మరి ఏం ఒప్పుకుంటాము, లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇద్దరు పెడుతున్నారు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు పెడుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఇంకొక ఆయన ఎవరో పెడుతున్నారు ఆయన. ఓకే, వాళ్ళిద్దరు పెడుతున్నారు, పెట్టేశారు పార్టీ, పెట్టారు ఆల్రెడీ, పెట్టారు జైపాలు పెట్టారు. సో వాళ్ళిద్దరు వాళ్ళకి వేస్తారేమో, ఆప్లాగా వాళ్ళు కూడా వచ్చేస్తారేమో. అసలు అంటే సామాజిక చైతన్యం కానీ లేకపోతే రాజకీయ చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరిని కాదని ఇంకొకరికి వేసే ఆలోచన ఎవరినన్నా చేస్తారా? ఏ ఓటర్ అన్నా చేస్తారా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాను, నేనే అనేవాడిని అప్పుడు. అప్పుడు యంగ్ అనుకోండి, 30-35 ఏళ్ళే ఉండే నాకు.
అప్పుడు ఈ సినిమా యాక్టర్కి ఓటేవాడేస్తాడు అనుకున్నాం. అది మరి 8 నెలలు ఇరగబాదేశాడు కదా ఆయన. కానీ ఆ ఎరా వేరు, ఈ ఎరా వేరు కదా. లేదు సార్, ఎప్పుడు సార్ సైకిల్ తిరుగుతూ ఉంటాం సార్. ఇది అంతే, ఇటు అవుతుంది ఇటు అవుతుంది అంటే ఎందుకు. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ స్టేషన్ చూసాం కదా, తెలంగాణ ఎలక్షన్ చూసాం కదా సార్. మరి ఆయన తెచ్చినాయని అంటాడు, మరి వీళ్ళకి ఎందుకు వేశారు? అండ్ కాంగ్రెస్ ఉంది, అసలు ఇతను ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఆ పార్టీ కాదు, పార్టీ కాదు, ఆ పార్టీయే కాదు. ఆ పార్టీ కాకుండా ఆయన ప్రెసిడెంట్ అయ్యి దాన్ని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో తలకి పండిన నాయకులు ఎంతో మంది ఉంటే దుకాణం మూసేస్తున్న టైంలో ఈయన ఎంటర్ అయ్యి ఈయన ప్రెసిడెంట్ అయ్యి దాన్ని కాపాడుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఎనీ మిరాక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అవ్వకూడదు అనేది ఏం లేదు. అయితే ఇతను చేసినంత కృషి అవతల వాళ్ళు చేస్తారా చేయరా? ఓకే, చేస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా మనం అనుకున్నంతగా, ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత కృషి చేస్తారా? గెలిచి అంత తాపత్రయం పని పడతారా? జనమే గుద్దేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు గుద్దించుకోగలరా? రెండు తేడాలు ఉన్నాయి. అవును, జనం వాళ్ళంతటా వాళ్ళు గుద్దేస్తామనే ఊపు ఉంటే అసలు వీళ్ళు ఎవరు ఇంట్లో పడుకుంటే వేవ్. మొన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అదే వేవ్, అది వచ్చింది. సో ఇప్పుడు ఈయనకి వస్తుందా రాదా అనేది చూడాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వేవ్ అట్లాగే ఉంది అంటే వాళ్ళు కొడతారు. ఇది అసలు ఇద్దరి మీద విరక్తిగా ఎందుకు ఉన్నారు? మూడో మనిషి కావాలనుకుంటే ఏమో, వీళ్ళు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి రావచ్చు, ఈయనకి రావచ్చు. మూడో మనిషి ఆలోచన ఎక్కడ రావట్లేదు కదా అని అనేది మనకెట్ట తెలుసు సార్? తెలియదు సార్, బయటికి కనపడవు సార్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సీట్లు వస్తాయని ఎంతమంది చెప్పారు చెప్పండి? ఎవరు ఎవరు చెప్పలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాంగ్రెస్ ఆయన ఇప్పుడు మన ఈయన ఏంటి కేసీఆర్ గారు 3వ తారీఖు రిజల్ట్ వస్తే 4వ తారీఖు ఇది మంత్రివర్గ మీటింగ్ పెడతాను అన్నాడు ఆయన. అవును, మరి 3వ తారీఖు ఓడిపోయారు, పంపించేశారు. అంటే మనకున్నంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి కదా. జనం చాలా తేడాలు చేస్తారు. మనం ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే మనం అనుకుంటాం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా చేస్తున్నాం కదా, లేకపోతే 2 సీట్లు వచ్చిన బీజేపీని మళ్ళీ రాష్ట్ర దేశానికి తీసుకొచ్చి ఇప్పుడు 400 సీట్లకు తీసుకొస్తారు. ఇప్పుడు 300, రేపు 400 అంటున్నాడు ఆయన, వచ్చినా రావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ పుంజుకునే అవకాశం అయితే లేదు? వస్తుంది, మళ్ళీ పుంజుకుంటారు, ఎప్పుడో పుంజుకుంటారు, ఏదో టైం వస్తుంది వాళ్ళకి కూడా. బీజేపీ 2 సీట్లకు వెళ్ళిపోలేదా, మళ్ళీ రాలేదా? వాళ్ళు వెళ్తారు, మళ్ళీ పైకి వస్తారు ఎప్పుడో. అమ్మారెడ్డి గారు, కొంచెం పర్సనల్గా కొన్ని విషయాల్లో మీరు చాలా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు, నేను కూడా ఇందాక అన్నది. మీ సామాజిక వర్గాన్ని కూడా చాలా గట్టిగా విమర్శిస్తారు. సామాజిక వర్గంలో మీరు ఒకళ్ళు, పోసాని గారు ఒకళ్ళు. ఎందుకని, మీ సామాజిక వర్గాన్ని చాలా వరకు అందరూ కూడా నేను, నా వాళ్ళు, నా బంధువు, నా ఇదే అని చెప్పి పక్కన వేసుకుని వెనకేసుకుని వస్తారు. కానీ మీరు ఆ విషయంలో ఎందుకని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు? అంటే లేదండి, ఇప్పుడు నేను నా వాళ్ళు అనేది లేకుండా ఎవరు ఉండడు. మనిషి అనేవాడు ఎవడు తన తన మనుషుల్ని కానీ, తన ఫ్యామిలీని కానీ, తన సామాజిక వర్గం, తన రాష్ట్రం, తన దేశం కాదని ఎవడు ఉండడు నాకు తెలిసినంత వరకు. అయితే మనం ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసే విచక్షణ జ్ఞానం మనకు ఉంది. అవును, ఉంది. మనం తప్పు చేసినప్పుడు తప్పును మనం కాపాడుకుంటే మన సామాజిక వర్గం మొత్తం నాశనం అయిపోతుంది. ఓకే, మన తప్పును తప్పు, రైటును రైటు అనుకుని మనం మనం కాపాడుకుని మన ఉనికిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అవును, నా ఉద్దేశం అది. ఇప్పుడు నేను మొన్న తిట్టింది ఎందుకు తిట్టాను నేను, ఈ హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ ఛాలెంజ్లు చేసి అక్కడ ఇతన్ని గెలిపిస్తాము, చంద్రబాబు గారు చెప్పారు మేము తెలుగుదేశం ఆయన జైల్లో పెడితే ఇక్కడ ఓడిస్తాము, ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ హడావిడి చేసి నానా న్యూసెన్స్ చేసి పైగా కమ్మ మీటింగ్ పెట్టి కమ్మవాళ్ళం అంతా ఒకటి కమ్మవాళ్ళం ఏదో చేస్తామంటే సార్, ఇక్కడ మనం మేము కమ్మవాళ్ళం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇక్కడ ఆహ్వానం అందిందా? అసలు మీకు ఆహ్వానం అందిందా దానికి? నాకు రాలేదు. అంటే మిమ్మల్ని ట్రీట్ చేయలేదు ఎవరు? కమ్మాడిగా గుర్తించుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. పిలిచిన వెళ్ళేవాడిని కాదేమో, అది వేరే సంగతి. ఓకే, అయితే నేనేమంటానండి, మనకు అవసరం లేదు అది. ఎస్ సార్, మనం ఇక్కడ సెటిల్ అయ్యాం, ఇక్కడ ఉండిపోయాం. సెటిల్ అయ్యామని ఎందుకనాలి? ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ పౌరులం, మనకు ఓటుకు హక్కు ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ పౌరుణ్ణి, భారత పౌరుణ్ణి, తెలంగాణ పౌరుణ్ణి. తెలంగాణ పౌరుణ్ణి అయినాక ఎవరో వచ్చి నువ్వు సెటిలర్ వంటి నువ్వెవడోరా అనే హక్కు నాకు ఉంది. నేను సెటిలర్ ఏంటి, నేను ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అనే హక్కు నాకు ఉంది. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో సెటిలర్స్ అని మాట్లాడేవారు, అప్పుడు బాధపడేవారా? ఓకే, అయితే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ పెట్టి నీ అంత చూస్తాం, మేము కమ్మవాళ్ళం, మేము అంటే నువ్వు ఆంధ్ర సెపరేట్ చేస్తున్నావు ఇక్కడ. ఓకే, నా సిటిజన్షిప్ని, నా ఉనికిని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నేను ఇక్కడ వాడిని కాదు అని నేను చెప్తున్నావు నువ్వు.
నాకు పక్క రాష్ట్రంతో నాకేంటండి పని? అది చంద్రబాబు నాయుడు రావచ్చు, ఇంకో పుల్లయ్య రావచ్చు, వెళ్ళి రావచ్చు, లేకపోతే నాకు ఇష్టమైతే నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయొచ్చు, అది తప్పులేదు. దాని గురించి మనం ఎవరూ డిస్ప్యూట్ చేయక్కర్లా. ఇక్కడ వరకు నేను కేసీఆర్ని ఓడిస్తానా గెలిపిస్తానా, కాంగ్రెస్ని గెలిపిస్తానా ఓడిస్తానా, నువ్వు ఓటేసుకుని మాట్లాడు. ఏది, నేను ఇక్కడ తెలంగాణ పౌరుడిగా మాట్లాడు, తెలంగాణ పౌరుడిగా నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకుని కేసీఆర్ని ఎంత చూస్తానంటే నేను సంతోషించేవాడిని. అంతే, నువ్వు తెలుగుదేశం జెండా పట్టుకొని చంద్రబాబు జిందాబాద్ అనుకుంటా, సిబిఎం జిందాబాద్ అనుకుంటా, కేసీఆర్ని ఎంత చూస్తాను, నీ కంటెస్ట్ చేసే దమ్మే లేదు నీకు చివరికి, ఎక్కడ పోటీ కూడా చేయలేదు ఎందుకు నీకు? ప్లస్ మధ్యలో కమ్మసంఘం, కమ్మవాళ్ళ పేరు ఎందుకు రావటం? కమ్మవాళ్ళకి ఏంటి సంబంధం? కేవలం కమ్మవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటారండి మొత్తం తెలంగాణ మొత్తంలో ఒకవాళ్ళు వేసుకుంటే, ఈ ఇక్కడ వచ్చి మాలాగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కానీ, ఈ ఖమ్మం నల్గొండలో ఉన్న ఆల్రెడీ పుట్టి పెరిగిన ఒరిజినల్ వాళ్ళు కానీ, అంత కలిపితే ఎంత కోటి మంది ఉంటారు? ఉంటారు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉంటారు, మహా ఉంటే మినిమం కదా. వీళ్ళు మొత్తం రాజేందర్ గారిని మార్చగలరా? లేదు. మీరు ఎందుకండి మాట్లాడదాం? వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించగలరా? లేదు, అది చేయలేరు. మనం ఎందుకు మాట్లాడాలి? నేను నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను కాపాడుకుంటాను, నా తెలంగాణని నువ్వు లేకుండా చేస్తాను కేసీఆర్ అనుమానాన్ని ధైర్యంగా అని ఉంటే నేను సంతోషించేవాడిని. ఓకే, అది నేను సంతోషిస్తాను. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్తే ఏదో సెల్ఫ్ డబ్బాలాగా ఉంటుంది. తెలంగాణ స్టేషన్ జరుగుతున్నప్పుడు ఒక అతన్ని, ఒక మా సినిమా డైరెక్టర్ని ఒకడిని కొట్టారు. తెలంగాణ నువ్వు ఆంధ్రవాడివి నా కొడుక అది ఇదని కొట్టారు. కొడితే ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పా, ఎవడొస్తాడో చూస్తాను, నేను ఒక్కడనే ఉంటాను, రెండు దమ్ము ఉంటాయని నన్ను అన్నాను. అన్నాక హరీష్ రావు గారు ఫోన్ చేశారు, ఆ ప్రెస్ మీటింగ్లో ఉన్నప్పుడే ఆయన ఫోన్ చేశారు. ఆ ప్రెస్ వాళ్ళకి ఇప్పటికీ రికార్డెడ్ అది. ఏంటన్నా ఏం జరిగిందన్నా, ఇంత కొట్టారంటే తప్పు అన్న, అట్ట చేయకూడదన్నా అని చెప్పి, అంత అంత సామరస్యంగా అంత ఫ్రెండ్లీగా ఉండే సమాజం ఇది. ఈ సమాజంలో నేను గట్టిగా మాట్లాడుతానని చేసి ఆయన కూడా ఫోన్ చేసి, ఏ నా కొడక నువ్వు మాట్లాడుతున్నావు అంట, నువ్వు ఆంధ్రవాడివి నా కొడక అని అనలా ఆయన. లేదన్నా తప్పు, దాన్ని చేద్దామన్నా మీరు ఎవరు ఆవేశపడద్దన్నా అని చెప్పాడు ఆయన. అది దట్ ఈస్ కల్చర్, అట్లా ఉండాలి తప్ప. నేను కమ్మవాళ్ళం, మేము కమ్మవాళ్ళం అంతా ఎందుకు నీకు అసలు ఈ కమ్మవాడి సంగతి ఎందుకు వచ్చింది? నువ్వు ఓటరు ఇక్కడ, నేను ఓటు వేయను నీకు, నువ్వు సమాజాన్ని బాగు చేయట్లేదని నువ్వు కరెక్ట్, నువ్వు ఆ జెండా పట్టుకుని ఇక్కడ ఎందుకు మాట్లాడతావు అంటా నేను. అందుకని నేను అటువంటి వాటికి నేను అగెనిస్ట్. అంతే తప్ప నేను కమ్మవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, కమ్మవాడిని దూరం పెడతాను అటువంటివి ఏం లేవు నాకు. రాజకీయాల్లోకి వద్దామన్న ఆలోచన ఏమన్నా ఉందా? గట్టి లేదు, లేదు. మీ వయసు అయిపోయింది సార్, ఇంకేంటి, ఇప్పుడు ఇవాళ రేపు అనేది దానికి వయసే ఉన్నా, రాజకీయాలకు వయసేం లేదు కదా, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు కదా. లేదు, ఇప్పుడు యంగ్స్టర్స్ కావాలి, కొంచెం సినిమాలకు దూరం. ఇవాళ సమాజానికి యంగ్స్టర్స్ కావాలి సార్, యంగ్ బ్లడ్ కావాలి, మనం మనలాంటి వాళ్ళు అనవసరం. అంటే కొంచెం విస్తృత భావాలు ఉన్నవాళ్ళు, మీలాంటి వాళ్ళు అవసరం లేదా? అక్కర్లేదు. అంటే మీ అంతా మీరు డిసైడ్ చేసుకుంటారు. మారుతున్న సమాజంతో పాటు మారాలి సార్, మనం కూడా మారాలి. అనవసరమైన తాపత్రయపడి మళ్ళీ మనసు ఆరోగ్యం చెడగొట్టుకోవటం, రెండేళ్ళు బతికే సంవత్సరం పొత్తాం, ఇప్పుడు లేని పని కూడా మనకి ఎందుకు? సినీ ఇండస్ట్రీ కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు కదా? లేదు, దూరంగా ఇల్లు షిఫ్ట్ అయ్యాను, మొన్నటిదా ఇక్కడే ఉండేవాడి పక్కన, 5-6 ఇయర్స్ అయిపోయాను షిఫ్ట్ అయిపోయి, మౌకిలాలో ఉంటున్నాను. అవును, సో రావటం పోవటం అనేది కష్టం. అంతేనా, లేకపోతే అంటే మీరు ప్లేస్ పరంగా కొంచెం దూరంగా ఉన్నారని అనుకుంటారా, మెంటల్గా కూడా కొంచెం దూరంగా ఉండాలి? సినిమా తీసే పొజిషన్ లేదు మనకి, అందుకని మనకి ఎందుకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంది జీవితం, పొల్యూషన్ దూరంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాను. బాగుందా ఇప్పుడు లైఫ్ అంతా కూడా? సూపర్. అన్ని సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా మళ్ళీ ఆ సినిమాల్లో అట్లాంటివి మళ్ళీ ఉన్నాయి, ఈ రోజున తీయాలి, పురుగు తోలుస్తూనే ఉంటుంది. బట్ వస్తున్న సినిమాల మీద మీకున్న అభిప్రాయం? కొన్ని సినిమా చాలా బాగుంటున్నాయండి, చాలా బాగుంటున్నాయి కొన్ని సినిమాలు. కొంతకాలం మీరు అన్నట్టుగా యంగ్ యంగ్స్టర్స్ కొంతమంది చాలా బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు, సో షుడ్ అప్రిషియేట్. ఓకే, గుడ్. అంటే మీరు తీసిన సినిమాలు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడగలిగే అటువంటి ఇప్పుడు అలాంటివి ఉన్నాయి కొన్ని, ఇప్పుడు అంతా అంత ఇదిగా లేదు, ఇప్పుడు కూడా తీసు. అంటే మనం నిన్నటి మొన్న వరకు హనుమాన్ సినిమా బాగుందని అంటున్నారు అందరూ, సో అదొకటి. సో అంతకుముందు కొన్ని సినిమాలు, అంతకుముందు సామాజవర్గం ఫ్యామిలీతో చూడవచ్చు, చాలా సినిమాలు ఉన్నాయండి, ఇప్పుడు పేర్లు గుర్తురావట్లేదు కానీ చాలా సినిమాలు ఫ్యామిలీతో చూసే సినిమాలు చాలా వచ్చినాయి, చాలా బాగుంటున్నాయి. కొన్ని కొంచెం స్ట్రైట్గా చాలా తొందరగా ఆన్సర్ ఇవ్వగలిగిన క్వశ్చన్స్ ఒక 5 అడుగుతాం మిమ్మల్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? నాకు పెద్ద అభిప్రాయం ఏం లేదు, అది అది ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే అడ్మినిస్ట్రేటర్, రాజకీయంగా ఆయన వెళ్తున్న
తీరు, సో వీటన్నిటి అంటే అంత షార్ట్గా చెప్తానికి నచ్చాడు నచ్చలేదు అని చెప్పేంత కాదండి ఆ క్యారెక్టర్. ఓకే, నచ్చాడు అని చెప్తానికి చాలా విషయాలు నచ్చని ఉన్నాయి. నచ్చని విషయాలు చాలా ఉన్నాయి, నచ్చే విషయాలు ఇందాక చెప్పేశాను, ఎలాబరేట్గా చెప్పేశాను. సో అందుకని నేను అతను అవును అని చెప్తానికి నాకు మనసు ఒప్పదు. ఓకే, కాదు అంటానికి కూడా మనసు ఒప్పదు అట్ ది సేమ్ టైం. సో హీఈస్ నాట్ ఐ మీన్ 100% నేను చెప్తాను అతను ముఖ్యమంత్రిగా ఇంకా మైండ్ సెట్లోకి రాలేదు అనేది నా ఫీలింగ్. చంద్రబాబు నాయుడు గారు, ఆయన గతం తలుసుకుని ఆయన గతం చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటాడు. ఆయన ప్రజెంట్లోకి రావాలి ఆయన. ఇవాళ రోజు పరిస్థితి ఏంటనేది ఆయన తెలుసుకునే రోజు వస్తే బాగుంటుంది, తెలుసుకుని చేసుకుంటే బాగుంటుంది. అది లేదు ఆయనకి. కేసీఆర్ గారి మీద, కేసీఆర్ అహంకారంతో దెబ్బతినేసాడు ఆయన. ఆయన పాపం అన్నీ ఉన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేశారు మీరు అల్లుడు నోట్లో సేను ఉన్నట్టు ఆయనకి అహంకారం పెరిగి పోగొట్టుగా. మొన్న అహంకారం కరప్షన్ అండి, ఆల్ దిస్ ఆల్ సైడ్ అండ్ కరప్షన్. మొన్న వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను చేయలేదు, ఆయన ఓడిపోతాడని నేను అనుకున్నాను, ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి గారు, వస్తాడు అనుకున్నాము. అవును, వస్తారని అనుకుంటారు, బట్ అంటే ఏ బేసిస్ మీద ఆయన? రేవంత్ రెడ్డి గారి మీద ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ అండి, ఆయన బిఫోర్ కమింగ్ టు దట్ ముఖ్యమంత్రి అవటానికి అర్హుడు కాదేమో అనుకున్నాను. బట్ ద వే హీస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ అసెంబ్లీలో, పర్టికులర్గా అసెంబ్లీలో ద వే హీస్ టాకింగ్, హీస్ గివింగ్ రిప్లైస్. సింప్లీ నాకైతే ఈ మధ్య కాలంలో కొంచెం నచ్చిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. రాజకీయ నాయకుల్లో కూడా మంచి వ్యక్తిగా కనిపించారు ఆయన మీకు? మంచి చెడులు కాదు, మంచి చెడులు మనకి ఎట తెలుసు. అసెంబ్లీలో ఇవాళ మొన్నటిదాకా బూతులు తిట్టుకోవటాలు అవన్నీ చేసి నాకు ఇంకొకటి విపరీతంగా నచ్చింది ఏంటంటే, మొన్న అసెంబ్లీలో ఆయన ఎవరో మమ్మల్ని సస్పెండ్ చేయండి అన్నారు వీళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు మేము చేయనట్టు, మీరు కూర్చుని వెంటనే మీకు పనిష్మెంట్ అన్నాడు. ఐ లవ్ దట్ అండి, నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతాడు, బాగుంటారు అసెంబ్లీ ఎలక్ట్ చేసుకున్నాక వీళ్ళు వాట్ రైట్ దే హావ్ గాట్ టు వాక్ అవుట్ ఆర్ గెట్ దట్. బాయ్కాట్ చేస్తాం లేకపోతే సస్పెండ్ చేయించుకుంటాం, అల్లరి చేసేంతది వీళ్ళు అల్లరి మొక్కలు కాదు కదండి. మన ఎమ్మెల్యేలు రెస్పాన్సిబుల్ పీపుల్, మనం చేసేది పోడియంలోకి వెళ్ళి అల్లరి చేసేసి సస్పెండ్ చేయించుకోవటానికి ప్రయత్నం చేసి టీవీల్లో కనపడటానికి చేసేవాళ్ళు వీళ్ళు, దే ఆర్ నాట్ అవర్ ఎమ్మెల్యేస్. రౌడీలు అనుకోవట్లేదు మనం. అవును, కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అట్లాంటి ఇది మీకు తెలిసినంత వరకు? లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువైపోయాను. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కల్చర్ అని అంటారు అందరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లేదా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా జరిగింది ఇట్లాంటి సిచ్యువేషన్. 2004 జరిగింది, జరుగుతూనే ఉన్నాయి రెండు ఎమ్మెల్యేగా, జరుగుతున్నాయి అన్ని చోట్ల, ప్రపంచం అంతా జరుగుతున్నాయి, ఇక్కడే కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి. మనం యూట్యూబ్ లో ఎదుక్కుంటే ప్రతి స్టేట్ ప్రతి కంట్రీలోనూ ఉన్నాయి. సో అది జరుగుతూనే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే ఆయన చెప్పినట్టు చేయడండి, ఆయన అమ్మో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అదేంటి ఆయన రాబోయే మళ్ళీ కాబోయే ప్రధాని అవుతున్నారు? ఆయన రామ జన్మభూమి మేము నిర్మిస్తాం, రాముడి ఆలయం నిర్మిస్తాం. రామ జన్మభూమి నాకు అన్నం పెట్టా సార్, రాముడు దేవుడు నాకు భద్రాచలంలో రాముడు ఉన్నాడు కదా సార్, నాకు ఇప్పుడు అక్కడ నువ్వు మసీదు కూలగొట్టి కట్టినంత లోపల కొత్త రామ జన్మభూమి అయిపోతుందా? ఆలయాల నిర్మాణం ఏమి కూడా మనకేమి తిండి పెట్టమని అంటారు. పునర్నిర్మాణం, పునర్నిర్మాణం చేసుకోండి, దాన్ని ఇంత పబ్లిసిటీ ఈవెంట్లు చేయక్కర్లా సార్. ఇప్పుడు అది ఒకరి నమ్మకం సార్, కొంతమంది నమ్మకం అక్కడ గుడి ఉంది తీసేసి గుడి కట్టారు, ఆ నమ్మకం తప్పులేదు. దాని గురించి మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం మనకు అనవసరం కూడా. ఇట్స్ నాట్ మై బిజినెస్. మై పాయింట్ ఈస్ దట్ షుడ్ నాట్ బి అన్ ఈవెంట్, నేషనల్ ఈవెంట్. దాన్ని నువ్వు ఎలక్షన్లకు వాడుకుంటున్నావు. ఇప్పుడు మీరు చెప్పుడు వాళ్ళు చెప్పే ఆచార్యులు వాళ్ళు వాళ్ళే మేము రామన్నారు, ఎందుకంటే గుడి కంప్లీట్ అవ్వకుండా ఓపెన్ చేయకూడదు అన్నారు. ప్రధానమంత్రి ఆయన ఎట్టా ఓపెన్ చేస్తాడు అసలు ఫస్ట్? ఎందుకు రాములు ఉంటారు కదా, వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాలి కదా, ఈయన ఎందుకు చేయాలా? ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు అనుకోండి. సంహౌ ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ అనే మిస్యూజ్ అండ్ మిస్యూజ్ కాదు, హీస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఒక్కోసారి ఒకసారి పాకిస్తాన్ తెస్తాడు, ఒకసారి సర్జికల్ స్ట్రైక్ తెచ్చుకుంటాడు. ఆయన గెలుస్తానికి ఒక మార్గం ఇవాళ రామ జన్మభూమి వచ్చింది, 400 ఓట్లు వస్తాయి, 400 సీట్లు తెచ్చుకుంటాడు ఆయన, 350-400 ఆయన ఇండివిజువల్గా తెచ్చుకోగలుగుతాడు, సరిపోతుంది. ఓకే, యూత్ ముందుకు రావాలని చెప్పి ఇందాక అన్నారు, రాహుల్ గాంధీ గారు ముందుకు వస్తే సమర్థిస్తారా? అంటే హీస్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో, కొంచెం లుక్స్ సీరియస్ బట్ హీస్ నాట్ దట్ సీరియస్ అండి. అది కాకుండా ఆయన పాదయాత్ర చేశారు, మొత్తం పాదయాత్ర చాలా బాగా చేశాడు, చేశాడు కాబట్టి కొంతవరకు మనం మాట్లాడుతున్నాం, లేకపోతే అసలు అతని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళు ఉండేది కాదు.
రైట్ కరెక్ట్. పాదయాత్ర మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా, ఇన్ జనరల్ పబ్లిక్లో కూడా. లేకపోతే అప్పుడు దాకా రాహుల్ గాంధీని మర్చిపోయారు జనం. గాంధీ డైనాసిటీని కూడా మర్చిపోతారా జనం? గాంధీ డైనాసిటీని కూడా మర్చిపోతారా జనం? గాంధీ డైనాసిటీ, గాంధీ డైనాసిటీ గాంధీలే కాదు. అలానే కాదు కదా, ఇప్పుడు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పుడు అందరూ ఉన్నారు కదా. అట్లానే అనేది రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు వాళ్ళ ఎలా నడుస్తుందని అన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ. అసలు అదే తప్పు అండి, అందుకే ఇది గొడవ వచ్చింది. శుభ్రంగా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం నడిచి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ యాక్చువల్గా ఈ కాంగ్రెస్ పార్టీతో ఇందాక రాజ్యాలు రాజ్యాధిపతులు అన్నాను చూడండి, వీళ్ళతోనే వచ్చిందండి. వీళ్ళ దరిద్రం ఏంటంటే పాపం వాళ్ళ తప్పు కాదు. నేను ఇక్కడ మన దగ్గర ఏంటంటే మేము రాజులు అనుకుని మనం రాజ్యం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కంట్రోల్ చేయలేక జనాన్ని, ఐ మీన్ అన్ని స్టేట్స్ని కంట్రోల్ చేయడానికి చేయాలంటే ఆ గాంధీ ఫ్యామిలీని అడ్డం పెట్టాలని వీళ్ళు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఇందిరాగాంధీని బలవంతం కూర్చోబెట్టారు, రాజీవ్ గాంధీని బలవంతం కూర్చోబెట్టారు, సోనియా గాంధీని బలవంతం కూర్చోబెట్టారు, రాహుల్ గాంధీని బలవంతం కూర్చోబెట్టారు. బట్ వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, కావాలని రాహుల్ గాంధీ గాంధీ ఫ్యామిలీ వచ్చి దూరిపోతుందని వాళ్ళని బదనాం చేస్తున్నాం. కానీ అది కాదు, మనకు తెలిసిన చరిత్రే కదా సార్. ఇందిరాగాంధీ వరకు ఆవిడ ఆల్రెడీ మినిస్ట్రీలో ఉంది, సరే ఆవిడని కూడా బలవంతంగా చేశారు, బలవంతంగా అంటే చేశారు ఆ రోజు పరిస్థితికి. బట్ రాజీవ్ గాంధీ రానన్నాడు మనకు తెలుసు, తర్వాత ఈయన సోనియా రానుంది మనకు తెలుసు, సోనియా వదిలేసింది ప్రధానమంత్రి కంటే పీకే వాళ్ళు వదిలేసింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యింటే పీకే వాళ్ళం మనం వదిలేశాడు, ఇన్ని మన కళ్ళ ముందు కనపడుతున్న చరిత్రే కదా. బట్ వీళ్ళు దరిద్రం, ఆ పార్టీలో ఉన్న దరిద్రులు కొంతమంది వాళ్ళని పెడితే కానీ పార్టీ కంట్రోల్ అవుతుంది, వాళ్ళని పెట్టుకుని నాశనం చేసుకుని ఇవాళ ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు అతను నేను చేయలేను మొర్రు అన్నప్పుడు వేరే వాళ్ళని సరైన వాళ్ళని తెచ్చుకుని ఉంటే ఈ పార్టీకి పార్టీ నిలబడి ఉండేది. మీరు లేదే పార్టీ లేదన్నట్టుగా, మీరు లేదే కదా ఆయన పేరు చెప్తే కానీ వీళ్ళు డ్రామాలు నడవ అని కొంతమంది డ్రామా కింగులు కొంత కలిసి చేసుకున్నారు, నడుస్తూ ఉంటుంది. రైట్ సార్, లైఫ్ ఎట్లా నడుస్తుంది అని అంటే ఏం చెప్తారు మొత్తం మీద? మీది బ్రహ్మాండంగా నడుస్తుంది సార్, ఏముంటుంది. ఇప్పుడు మనకి ఏం తేడాలు రావండి ప్రపంచం, ఇప్పుడు 75 ఏళ్ళు నైజాం ప్రభుత్వం నుంచి చూస్తున్నాం హైదరాబాద్, నాకేం మార్పులు రాలా. ఇప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్న దగ్గర ఒక బిల్డింగ్ ఉండేది, ఎదురు ఒక బిల్డింగ్, అక్కడ ఒక బిల్డింగు, అక్కడ ఇప్పుడు న్యూ సైన్స్ కాలేజ్ ఒక బిల్డింగు, మా ఇల్లు ఒకటి ఎల్లారెడ్డి కూడా, ఈ 5 బిల్డింగులు ఇక్కడ మొత్తం మేము ఉన్నప్పుడు నైజాం ప్రభుత్వంలో. ఈ ఇక్కడ ఉండేది కాలేజ్ కృష్ణా సొసైటీ ఉంది, అక్కడ కృష్ణా సిగరెట్ ఫ్యాక్టరీ ఒకటి ఉండే ఒక బిల్డింగు, 6 బిల్డింగులు మొత్తం. అది మళ్ళీ ఏముందో తెలియదు. మీరు వచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా అట్లా మేము 30 ఏళ్ళు 25 ఏళ్ళు 5 6 బిల్డింగులతోనే బతికాం. తర్వాత ఇళ్ళు వచ్చేసి తర్వాత వచ్చినాయి. సో అలాంటి సొసైటీ ఇక్కడి నుంచి నేను వెస్లీకి వెళ్తాంటే దగ్గర మొత్తం మాకు 10 బిల్డింగులు ఉండేవి రోడ్డు మొత్తం ఇక్కడి నుంచి పారడైస్ టాకీస్ దాకా, ఎక్సెప్ట్ పోలీస్ లేను గరీబ్ నగర్ తప్ప, మిగిలిన అన్ని అక్కడ ఒక బిల్డింగ్ అక్కడ ఒక బిల్డింగ్ లెక్కలేసుకుని చెప్పవచ్చు. ఓకే, సో అంత ఉండేది. అటువంటిది చదివి ఇవాళ అసలు మనం నడుస్తానికి లేదు, చూస్తానికి లేదు. మా వెనకాల అడవి, వేటకెళ్ళేవాళ్ళం, శ్రీనగర్ కాలనీ అంతా అడవి. ఓకే, ఇప్పటికీ మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే నెముళ్ళు గిముళ్ళు అన్నీ ఉంటా ఉంటాయి, అంతకుముందు ఇంకా జంకలు గెంకలు కూడా ఉండేవి. ఓకే, అలాంటి నుంచి ఇవాళ దాకా చేసాం. ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు లైఫ్లో తేడా ఏమి రాలేదండి. ఏం సంపాదించుకున్నాము, అప్పుడే ఇప్పుడు ఒక చిన్న కారు ఉంటే ఇప్పుడు ఒక చిన్న కారు ఉంది, ఇప్పుడు ఒక స్కూటర్ ఉంటే ఇప్పుడు ఒక స్కూటర్ ఉంది, ఎక్స్ట్రా డిఫరెన్స్ ఉంది. కొత్త లైఫ్ రాలేదు, బ్యాడ్ లైఫ్ రాలేదు. సినిమా వాళ్ళతో అనుబంధం, అందరూ వచ్చి మాకేం ఉద్ధరించింది లేదు, ఏ పార్టీ వచ్చి ఉద్ధరించింది లేదు, ఏ పార్టీ వచ్చి ఎవరిని ఉద్ధరించింది లేదు, మనం అనుకోవటమే. సినిమా వాళ్ళతో అనుబంధం ఆధారంగా కొనసాగుతుంది సార్, సినిమా ఇండస్ట్రీతో అనుబంధం మొత్తం అందరితో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.